చూడండమ్మా మై డియర్ స్టూడెంట్స్, నిన్న మనం సాధారణ మొన్న సోమవారం నాడు 5th యూనిట్ స్టార్ట్ చేసాము. అందులో భీమా అంటే ఏమిటి, భీమాలోని రకాలు ఇలా చెప్పుకొచ్చాము. అయితే భీమాని రెండు రకాలుగా విభజన చేశామని చెప్పాము. ఒకటి జీవిత భీమా, రెండు సాధారణ భీమా అని చెప్పాము. జీవిత భీమా గురించి అక్కడ క్లాసులో చెప్పాము. ఈరోజు సాధారణ భీమా గురించి చెప్పుకుంటున్నాం. అంటే సాధారణ జీవిత బీమా కానిటువంటి భీమాలన్నీ కూడా సాధారణ భీమా అంటాము. ఈ సాధారణ భీమాలో అనేక రకాలైనటువంటి భీమాలు ఉన్నాయి. అవి ఒకటి అగ్ని భీమా, సముద్ర భీమా, ప్రమాద భీమా. అగ్ని ప్రమాదం వల్ల కలిగేటువంటి నష్టాలని పూరించుకోవడానికి మనం తీసుకునేటువంటి పాలసీలని అగ్ని భీమా అంటాం. అలాగే సముద్ర రవాణాలో కలిగే నష్టాలను పూరించుకోవడానికి, భర్తీ చేసుకోవడానికి చేసేటువంటి దానిని సముద్ర భీమా అంటాం. అలాగే ప్రమాదాల వల్ల ఏమైనా నష్టాలు కనుక సంభవిస్తే ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి భీమాని ప్రమాద భీమా అంటాం. అయితే ఈ సముద్ర భీమా వల్ల ఏ విధంగా మనకి ఇన్సూరెన్స్ పాలసీలని క్లాజులని మనం అంటే ఏ విధంగా సముద్ర భీమా పాలసీలను తీసుకుంటారు, నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తుంది అనేటువంటి క్లాజుల్ని తెలుసుకుందాం. అంటే సముద్ర భీమా పాలసీ అనేది ఒక ఒప్పందం. దీనిలో భీమా లేదా ఓడా లేదా కార్గో యజమానితో ఒప్పందాలు అనేటువంటివి భీమా సంస్థ కుదుర్చుకుంటుంది. అలాగే భీమా సంస్థ చెల్లించేటువంటి చెల్లింపులపై సముద్ర సాహసానికి సంబంధించి నష్టాలకు వ్యతిరేకంగా నష్టపరిహారం చెల్లించడానికి భీమా సంస్థ కట్టుబడి ఉంటుంది. దీనినే మెరైన్ ఇన్సూరెన్స్ అంటాం, అంటే సముద్ర భీమా పాలసీ అని. అంటే మెరైన్ అడ్వెంచర్ అనే పదంని ఓడా అని పిలుస్తాం. అయితే ఓడా లేదా సరుకు మునిగిపోవడం లేదా కాలిపోవడం లేదా కాల్చి ఇలాంటివి ఏవైనా కనుక సంభవిస్తే ఆ సంభవించిన వాటికి నష్టపరిహారాన్ని భీమా సంస్థ చెల్లించడానికి ఒప్పుకున్నటువంటి ఒప్పందాన్ని సముద్ర భీమా అంటాం. ఇది ఈ ఓడ యజమానికి లేదా సరుకు యజమానికి భీమా సంస్థకి వీళ్ళిద్దరికీ మధ్య ఒప్పందం కుదురుతుంది. అయితే సముద్ర భీమా పాలసీ అనేది ఒక ఒప్పందం అని చెప్పాము. పాలసీ దీనిలో ప్రమాదం యొక్క లేదా ప్రమాదాల వల్ల కలిగేటువంటి నష్టాన్ని భీమా సంస్థ మనం భీమా సంస్థ ద్వారా పాలసీలు కనుక తీసుకుంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు భీమా సంస్థ నష్టపరిహారాన్ని ఇస్తుంది. అయితే సముద్ర ప్రమాదాల వల్ల కలిగేటువంటి నష్టాలని భర్తీ చేయడానికి ఈ సముద్ర భీమా పాలసీ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అయితే సముద్ర భీమా సరుకులు, నౌకలు, టెర్మినల్స్ మొదలైన వాటి యొక్క నష్టాలకి ఇది వర్తిస్తుంది. అలాగే ఓడరేవు ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా సముద్రంలో ఏదైనా నష్టాలు గురి అయినప్పుడు ఈ సముద్ర భీమా ఈ పాలసీ మనకి సరుక్కి, సంస్థకి, ఓడకి రక్షణ అనేటువంటిది కల్పిస్తుంది. అయితే ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు ఓడ యజమానులు లేదా కొనుగోలు ఏజెంట్లు
కాంట్రాక్టర్లు మొదలైనటువంటి వారు సముద్ర బీమా పాలసీ సౌకర్యాన్ని పొందొచ్చు. అయితే ఈ పాలసీలో ఒక రవాణాదారుడు అంటే సరుకును పంపిణీ చేసేటువంటి వాడు తన ఓడ యొక్క పరిమాణానికి తగ్గట్లుగా బీమా పాలసీ పథకాన్ని తీసుకుంటాడు. రవాణా కోసం తన ఓడ నుండి తీసుకునే మార్గాలను కూడా మనం ఇందులో చెప్పొచ్చు. అయితే ఆ తన ఓడ నుండి తీసుకునే మార్గాలను కూడా పాలసీదారుడు ఎంచుకోవచ్చు. కాబట్టి సముద్ర బీమా పాలసీలు అనేటువంటివి మూడు రకాలుగా విభజించారు. ఒకటి కార్గో బీమా, హల్ ఇన్సూరెన్స్, సరుకు బీమా. కార్గో బీమా అంటే ఓడలో సరుకుకు వచ్చే నష్టాన్ని బీమా రూపాన్ని కార్గో ఇన్సూరెన్స్ అంటాం. అంటే అనుకోకుండా జరిగిపోవడం, ప్రమాదం జరగడం లేదా అగ్ని శత్రువులు నాశనం చేయటం మొదలైన వాటి వల్ల కలిగేటువంటి ప్రమాదాల నుంచి రక్షణ కలిగించడానికి ఈ కార్గో బీమా అవకాశాన్ని కల్పిస్తుంది. హల్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఓడరేవులో అగ్ని ప్రమాదం కానీ శత్రువులు కానీ వారి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలకు యజమాని పూర్తిగా నష్టపోకుండా ఆ నష్టాలని భర్తీ చేయడానికి ఈ హల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకుంటుంది. కాబట్టి సరుకు బీమా రక్షణ కల్పిస్తుంది. సురక్షితంగా పంపిణీ చేయడానికి యజమాని సరుకు రవాణా ఛార్జీలు చెల్లించడానికి పూనుకున్నప్పుడు సరుకుకు రవాణా ఛార్జీలు చెల్లించడానికి యజమాని పూనుకున్నప్పుడు ఈ బీమాని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అది మార్గ మధ్యలో నాశనం అవడం, అలాగే షిప్పింగ్లో నాశనమైపోవడం లేదా షిప్పింగ్లో సమస్తం కోల్పోవడం వంటి నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ పాలసీని తీసుకుంటాం. అయితే ఈ నష్టం రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి సరుకు పూర్తిగా నష్టపోవడం కానీ లేదా సగం సరుకు నష్టపోవడం కానీ జరుగుతుంది. అప్పుడు బీమా సంస్థ ఆ పరిహారాన్ని చెల్లించడానికి ఒప్పందం అనేటువంటిది చేసుకుంటుంది. అయితే ఈ సముద్ర బీమా ఇంకా ఏమేమి కవర్ చేస్తుంది అంటే, సముద్ర బీమా దీనికి వ్యతిరేకంగా కవర్ చేసే కొన్ని సాధారణ సందర్భాలు లేదా నష్టాలు కూడా ఉన్నాయి. సముద్ర బీమా రహదారి, రైళ్ళు, పోస్టు ద్వారా రవాణా చేయడం, వస్తువులను కంటైనర్ల ద్వారా రవాణా చేయడం ఇలాంటివి, అలాగే ఓడరేవు వద్ద విడుదల చేయడం కష్టమైనప్పుడు, నీరు కాకుండా ఇతర వస్తువులతో పంపిణీ చేయడం జరిగినప్పుడు లేదా వస్తువులు మునిగిపోవడం, అగ్నికి బలి కావడం లేదా పేలుళ్ళు జరిగినప్పుడు బీమా సంస్థ వీటన్నింటినీ కవర్ చేస్తుంది, నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. ఇది
సముద్ర భీమ అర్థమైందండి. అయితే ఈ సముద్ర భీమాల పాలసీలకు సంబంధించి ఆర్థిక సంవత్సరాంతానికి సంబంధించి భీమా సముద్ర భీమా పాలసీ మెచ్యూరిటీ అంటే పరిపక్వం కాని పాలసీలు ఉంటే వాటికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రీమియంలు 100% సమాప్తం కాని నష్టాలకి రిజర్వ్ చేయాలి. సమాప్తం కాని నష్టాలకి రిజర్వ్ చేయాలి. కాబట్టి భీమా అనేటువంటిది ఈ విధంగా మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సముద్ర భీమా వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి. అర్థమైంది.